ఎంపీ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అట్లా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన రజనీకాంత్ సినిమాలు ఎట్లయితే నడుచుకుంటూ పోతుంటే ఇంకా నా నీళ్ళు వచ్చే పంట పొలాలు పోని రైతులు తిన్నట్టుగా ఉంటుందో అట్లా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మాట విధానము ఆ రకంగా ఉందని నేను ఎగ్జాంపుల్గా ఆ సినిమా పేరు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క సభ పెట్టే ఉద్దేశం ఏంటంటే ఈ సభ ద్వారా వరంగల్ సభ ద్వారా రాహుల్ గాంధీ గారు అడుగుతారు లక్ష రూపాయలు రైతుల రుణమాఫీ ఒకే కిస్తులో ఎందుకు చేయలేవు నిన్ను ముఖ్యమంత్రి చేసి నాలుగేళ్ళు అయిపోతుంది కదా అని అడుగుతారు. అదే సభ. రైతులకు గిట్టుబాటు ధర లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే అదే అడుగుతారు. అట్లాగే ఇప్పుడు రైతు పంట నష్టపోతే దానికి పరిహారం లేదు ఈ 8 ఏళ్ల కాలంలో దాని గురించే రాహుల్ గాంధీ గారు రైతుల కోసం అడుగుతారు ప్రశ్నిస్తారు ఈ ప్రభుత్వాన్ని. అంటే ఒక రైతు అంటే ఆ రైతుకు ఒక భార్య ఆ భార్యకు పిల్లలు వాళ్ళ పిల్లలు అదొక కుటుంబము అదొక ఒక ఇల్లు అదొక విలేజ్ అదొక రాష్ట్రము అదొక దేశము పెద్ద వ్యవస్థ ఒక పెద్ద సిస్టము రైతు విభాగం అంటే. కాబట్టి మొదటి నుంచి కూడా అందుకే కాంగ్రెస్ యొక్క పాలసీ ఏముంటదంటే ప్రభుత్వాలు ఉన్నంతసేపు కాంగ్రెస్ పార్టీ రైతుకు సంబంధించిన అభివృద్ధి ఎట్లా జరగాలి ఎట్లా చేయాలనే దాని మీదనే ఎప్పుడు కూడా దృష్టీకరిస్తారు. అది కాంగ్రెస్ పార్టీ రాహుల్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆ కుటుంబం యొక్క చరిత్ర అది.